నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ప్రముఖ నటి మీనా. ఆమె గత 30 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. ఆ నటి మీనా 2009 సంవత్సరంలో వివాహం చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్. భర్త వయస్సు 48 సంవత్సరాలు. 28 జూనున ఒక ఆకస్మికమైన వార్త, దక్షిణాదిని కలిచివేసిన వార్త, మీనా భర్త మరణించాడంట అని. చాలామందికి తెలవని విషయం ఏంటంటే ఆయన ఆకస్మికంగా ఉన్నపళంగా ఆ రోజు మరణించారనుకుంటున్నారు. ఆయన గత కొంతకాలంగా అస్వస్థతతో, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటున్నాడు. ఒక విషయం బయటికి రాని విషయం ఏంటంటే మరణానికి ముందు 95 రోజులుగా ఎక్మో, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్, ఏ మిషన్ అయితే కృత్రిమ శ్వాసకోశాలు, దివంగత బాలసుబ్రహ్మణ్యం, గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యానికి వినియోగించారో అదే మిషన్పై 95 రోజులుగా ఆ కృత్రిమ శ్వాసకోశం ఎక్మోకి ఈయన్ని ఉపయోగించడం జరిగింది. ఆ ఎక్మోలో ఏం జరుగుతుందంటే రక్తము ఎక్మో మిషన్లోకి వచ్చినప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువుని అది పీల్చేసుకుంటుంది. ఎక్మో యంత్రంలో ఆక్సిజన్ని రక్తంలో పంపిస్తుంది. ఆ విధంగా రక్తములో ఉండే ప్రాణవాయువు శాతాన్ని పెంచి బొగ్గు పులుసు వాయువు శాతాన్ని తగ్గించే మిషనే ఎక్మో. ఈ ఎక్మో అనే పరికరాలు దాదాపు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నిటిలో కూడా ఈ రోజున వినియోగిస్తున్నారు. ఎక్మో మీద 95 రోజులు ఉంటుండగా తమిళనాడు ప్రభుత్వము ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం కూడా ఈ ఊపిరితిత్తులు, గుండె, అవయవ మార్పిడి చికిత్స కోసము చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఊపిరితిత్తులు, గుండె దొరకని కారణం వల్ల ఆ మార్పిడి చికిత్సలు సాధ్యపడలేదు. ఈ విద్యాసాగర్ మీనా భర్త 3 నెలల్లో కోవిడ్ బారిన పడ్డాడు. 3 నెలల్లో ఉన్నది ఏంటి? అప్పుడు ఒమిక్రాన్ ఉన్నది, డెల్టా లేదు. ఒమిక్రాన్ అంటే BA1 BA2 సంబంధించిన వైరస్సు, హాని లేని వైరస్సు. మనకి దగ్గు, పడిశము, సాదాసీదా జలుబును కలగజేసే ఫ్లూ వైరస్ లాంటిదే ఆ BA1 BA2. అది మరణానికి దారి తీయదు, దానివల్ల పెద్ద ప్రమాదం లేదు. 3 మార్చిలో వచ్చిన కోవిడ్ వల్ల ఈ విద్యాసాగర్ మీనా భర్త మరణించలేదు. కొంతమంది ఊహాగానాలు, పోస్ట్ కోవిడ్ వల్ల మరణించారు, లాంగ్ కోవిడ్ వల్ల మరణించారు. అంటే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత, ముఖ్యంగా 2వ వేవ్లో డెల్టా వైరస్ వచ్చి తగ్గిన తరువాత 2 సంవత్సరాల వరకు కూడా దాని ప్రభావము శరీరంపై ఉంటుంది. దానివల్ల వెంట్రుకలు 2-3 నెలల తర్వాత రాలిపోవటము, చేత కాకుండా పోవటము, బలహీనత, రక్తహీనత, పని సమర్థవంతంగా చేయలేకపోవటము. కొంతమంది కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత షుగర్ వచ్చింది. కొంతమందికి థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు, కొంతమందికి ఆయాసం, గుండె బలహీనత, హార్ట్ వీక్నెస్. ఈ విధంగా డెల్టా ప్రభావం వల్ల 2వ వేవ్ వచ్చి తగ్గిన తరువాత
రెండు సంవత్సరాల వరకు దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల ఏమైనా అనారోగ్యము, అస్వస్థత, బలహీనత, వీక్నెస్ ఉందా తెలుసుకోవాలంటే 5 రక్త పరీక్షలు ప్రామాణికం. ఈ 5 రక్త పరీక్షల్లో ఏదైనా మార్పులు ఉంటే పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్గా భావించాలి. 1 సిబిపి, 2 సిఆర్పి, 3 ఎల్డిహెచ్, 4 సీరం ఫెరిటిన్, 5 డి డైమర్. ముఖ్యంగా 2వ వేవ్లో డెల్టా వచ్చిన వారు తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి ఈ రక్త పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఏ రకమైన అనారోగ్యము, అస్వస్థత వచ్చినా ఈ 5 రక్త పరీక్షలు చేయించుకోవటం మంచిది. మార్చికి ముందు ఈ విద్యాసాగర్ అనే వ్యక్తికి డిసెంబర్ నెలలోనే అనారోగ్యం ప్రారంభమైంది. ఆయాసము, ఊపిరితిత్తుల సమస్య ప్రారంభమైంది. దానికి మూల కారణము పావురాలు, సమీపంలో ఉండే పావురాలు. వీళ్ళు నివసించే ఇంటికి సమీపంలో 100ల సంఖ్యలో పావురాలు ఉన్నాయి. పావురాలు రెట్ట వేసినప్పుడు ఆ రెట్ట ఎండిపోయి పొడిగా అయ్యి ఆ పావురాల రెట్ట పొడి గాలిలోకి వచ్చి మనం పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు చెడిపోతాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా పావురాల రెక్కల నుంచి వచ్చే దుమ్ము, ధూళి, వాటి వల్ల కూడా ఊపిరితిత్తులు పాడైపోయే అవకాశం ఉంది. పావురాలు మన ఆరోగ్యాన్ని హరించి వేస్తాయి. పావురాలు చాలామంది పిలిచి పిలిచి వాటికి ఆహారము, ధాన్యాలు వేస్తుంటారు. ఏదో మీకు మానవత్వం, జంతు పోషణ, పక్షులంటే ఆదరణని మీరు భావించినా ఆ విధముగా ఎవరైనా పావురాలకు కానీ పక్షులకు కానీ ఆహారం అందించటం వల్ల మన ఆరోగ్యము హరించి వేయబడుతుంది. ఊపిరితిత్తులు స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకోవటము, ఊపిరితిత్తుల్లో సమస్యల వల్ల ఆస్తమా లేదు అక్కడ చీము చేరటము, ఇవే కాకుండా చర్మ వ్యాధులు, అలర్జీ రావటము అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణము పావురాలే. కనుక జన నివాసాల మధ్యలో ఎవ్వరూ కూడా, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా పావురాలకు మీరు ఆహారము, ధాన్యాలు, గింజలు వేయటము ద్వారా మన అనారోగ్యము కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాం. కొన్ని అపార్ట్మెంట్లలో, కొన్ని చోట నిరుపయోగం ఉండే భవనాలలో అవి నివాసం ఏర్పరచుకుంటాయి. మన ఇంట్లో ఉండే ఏసీ, అక్కడ స్ప్లిట్ ఏసీ కానీ విండో ఏసీలో కానీ బయట కంప్రెసర్ మీద కూర్చుంటాయి. కనుక పావురాలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, పెద్దవాళ్ళకి చాలా హానికరం. వృద్ధులు పావురాల వల్ల చాలా అనారోగ్య బారిన పడతారు. గుండె జబ్బులు, బీపీ, షుగరు, ఆస్తమా, టీబీ, క్యాన్సరు, ఎయిడ్స్, మూత్రపిండాల జబ్బులు, అవయవ మార్పిడి చికిత్సలు, అటువంటివి జరిగిన వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అందుచేత మీనా భర్త విద్యాసాగర్కి ప్రారంభంలో ఆయన అనారోగ్యానికి కారణము పావురాలు. పావురాల వల్ల ఊపిరితిత్తులు పనిచేయటము సరిగా లేని కారణం వల్ల ఆయన యొక్క రక్షణ వ్యవస్థ బలహీన పడటం వల్ల బహుశా 3వ వేవ్లో ఒమిక్రానే వచ్చింది. కనుక విద్యాసాగర్ యొక్క మరణానికి పరోక్షముగా కారణము పావురాయిలను గమనించి దాన్ని మనము గుణపాఠముగా గ్రహించి, పావురాయిలు దేవాలయాల్లో అధికంగా ఉంటాయి. మసీదుల్లో కూడా నేను చూశాను, చాలా చోట్ల మసీదుల్లో ప్రార్థనలకు వచ్చిన వాళ్ళు కొంతమంది
ఈ ధాన్యపు గింజలు తెచ్చి వాళ్ళకి ఆహారంగా వేస్తారు. ఆ విధంగా అనారోగ్యాన్ని మనము కొని తెచ్చుకోవద్దు. పావురాలకు దూరంగా ఉంచండి. పావురాలు పెంచద్దు. పావురాలు పెంచాలనుకుంటే, పావురాల పట్ల మీ ఆదరణ చూపించాలంటే, ఊరు బయట పొలాలలో చెరువుగట్లపై ఎక్కడా జనావాసాలు లేని చోట పావురాలను పోషణ చేయండి. పావురాలకు పక్షులకు గింజలు వేయండి. కనుక ఈ మీనా భర్త విద్యాసాగర్ నుంచి మనం ఒక గుణపాఠము నేర్చుకుని, పావురాలు వాటి ద్వారా బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ మన శరీరంలో ప్రవేశించి, ముఖ్యంగా క్రిప్టోకోకస్ అనే ఫంగస్ ఊపిరితిత్తులలోనే కాకుండా ఊపిరితిత్తుల నుంచి మెదడుకు కూడా పాకి, మెదడుకు పాకినప్పుడు అపస్మారక స్థితికి వెళ్ళటము, ఫిట్స్ రావటము, ఇన్ని రకాల అనారోగ్యానికి కారణమైన ఈ పావురాలను మనము ధాన్యపు గింజలు ఇచ్చి పోషించవలసిన ఆవశ్యకత ఉన్నదని ఒక్కసారి ప్రశ్నించుకుని, పావురాలను దూరంగా ఉంచండి. పావురాలు ఇంటి పరిసరాలు ఎక్కడున్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మన ఇంటి పరిసరాలు, అపార్ట్మెంట్ల పరిసరాలకు రాకుండా కాపాడుకోండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని కాపాడండి. ఎందుచేతనంటే, వైద్య పరిశోధనలో ప్రపంచవ్యాప్తముగా పావురాలు వాటి వల్ల అనేక రకమైన వ్యాధులు వస్తున్న నిర్ధారణ అయిన సమయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా మనందరిపై ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్.